వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహాగోపురం నుంచి బంగారు వాకిలి వరకు చేసిన పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయం వెలుపల వైకుంఠ మండపానికి చేసిన అలంకరణ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూచే పూలన్నీ శ్రీవారి సేవకే అన్నట్లు రకరకాల పుష్పాలను స్వామివారి కైంకర్యంలో వినియోగిస్తోంది టీటీడీ. ఇక ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి, ఉగాది వార్షిక బ్రహ్మోత్సవాలలో పుష్పాలంకరణ ఎక్కువగా ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించింది ఉద్యానవన శాఖ. మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు నలుదిక్కులా వివిధ రకాల పుష్పాలతో పాటు పూల తోరణాలను ఏర్పాటు చేశారు. ధ్వజస్తంభం, బలిపీఠం, రంగనాయకుల మండపం, అద్దాల మండపం, కళ్యాణోత్సవ మండపాలను అరుదైన పుష్పాలతో అత్యద్భుతంగా అలంకరించారు. ఆలయంలో అలంకరణకు 6 టన్నులు, వెలపల అలంకరణకు మరో 4 టన్నుల పుష్పాలను వినియోగించారు. ఇక 1,00,000 కట్ ఫ్లవర్స్తో చేసిన అలంకరణ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఆలయ మహాగోపురానికి పుష్పాలతో ఏర్పాటు చేసిన విష్ణుమూర్తి, శంకుచక్రాల నామం బోర్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారి ఆలయంలోని వైకుంఠ వాకిలిని పలు రకాల పుష్పాలతో అలంకరించారు. వైకుంఠంలోకి ప్రవేశించామనే భావన కలిగేలా పుష్పాలంకరణను అత్యద్భుతంగా చేశారు. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన వైకుంఠ మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇలా వైకుంఠంలోకే ప్రవేశించామా అని భక్తకోటి అనుభూతి పొందేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. మండపం లోపల మహాలక్ష్మి, దశావతారాలతో పాటు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మండపాన్ని సందర్శించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. वैकुंठ एकादशिनी पुरस्करिंचुकुनि श्रीदेवी भूदेवी समेत मलयप्प स्वामी स्वर्ण रथंपै ऊरेगी भक्तुल्नि कनुविंदु चेशारु। बंगारु दगदगल मध्य विविध रकाल पुष्पालु दिव्याभरणालु धरिंचिन स्वामिनि चूसी भक्तुलु तरिंचिपोयारु। स्वर्ण रथंलो ऊरेगे स्वामिनी ओक्कसारी दर्शिस्ते चालू सिरि संपदलु कलुगुतायनी भक्तुल विश्वासं। वैकुंठ द्वार दर्शनं कोसं तिरुमलकु चेरुकुन्न अशेष भक्त वाहिनी स्वर्ण रथ वाहन सेवनु तिलकिंचारु। स्वामी अम्मवार्लकु कर्पूर नीराजनालु समर्पिंचारु। ఇదిలా ఉండగా శ్రీనివాస మంగాపురంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు పోటెత్తారు। తిరుమల రద్దీగా ఉండడం 4-5 రోజుల తర్వాత దర్శనం టోకెన్లు ఇస్తుండడంతో మంగాపురంలోని ఆలయాల్లో రద్దీ పెరిగింది। కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ టిటిడి ప్రకటనలకే పరిమితమైంది। తిరుపతిలోని ఆలయాల్లో ఎక్కడా నిబంధనలు అమలు కాలేదు। కొందరు భక్తులే వారి జాగృతలు వారు తీసుకుంటున్నారు। ఇదిలా ఉండగా శ్రీనివాస మంగాపురంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు పోటెత్తారు। తిరుమల రద్దీగా ఉండడం 4-5 రోజుల తర్వాత దర్శనం టోకెన్లు ఇస్తుండడంతో మంగాపురంలోని ఆలయాల్లో రద్దీ పెరిగింది। కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ టీటీడీ ప్రకటనలకే పరిమితమైంది. తిరుపతిలోని ఆలయాల్లో ఎక్కడా నిబంధనలు అమలు కాలేదు. కొందరు భక్తులే వారి జాగృతలు వారు తీసుకుంటున్నారు. अभी अगर कालू जंक्शन की मैन बैग में चेंज భక్తులు పోటెత్తారు. ఉదయం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. తిరుమలలో స్వామివారి దర్శనానికి దాదాపు 4-5 రోజులు సమయం పట్టడంతో వాళ్ళంతా కూడా తిరుపతిలోనే ఉండాల్సి వస్తుంది. అక్కడ నుంచి కనీసం తల్లినైనా దర్శించుకుందాం అని చెప్పి పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా అందరికి చేయడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చారు ఇప్పటి వరకు? ఇక్కడ మొత్తం మీద తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడవచ్చు క్యూ లైన్లన్నీ అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. ఇక్కడ భక్తులను అడిగి మరిన్ని వివరాలు ఇస్తున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం? మేము పైనసరి వైకుంఠ ఏకాదశికి వచ్చినాము. సో ఇప్పుడు వస్తామండి, తిరుపతికి వెళ్ళి ఇక్కడ వచ్చినాము. పైన తిరుమలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తిరుమలలో సిక్కాపట్టే రష్గా ఉందండి, చాలా రష్ ఉంది. సో అక్కడ ముగించుకొని వస్తుంది. తిరుపతి అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. తిరుమల తిరుపతి ఈ ప్రాంతానికి రావటము, ఇక్కడ ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున అమ్మని స్వామివారిని దర్శించుకోవడం పుణ్యం సార్. అదే ఆ దర్శించుకోవాలంటే చాలా పుణ్యం చేసిండు. అలా ఈ ఆలయానికి అంతకుముందు ఎప్పుడైనా వచ్చారా మీరు? ఎట్లా ఉండే ఏర్పాట్లు అవి? ఈరోజు భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఉదయం కొంచెం ఎక్కువగానే ఉండింది, ఇప్పుడు కొంచెం నార్మల్. ఈ కోవిడ్ ఇప్పటికే స్టార్ట్ అయిందని చెప్తున్నారు. మన దేశంలో ఒక కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఆ కోవిడ్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నారు? హిందీ కోవిడ్ ప్రికాషన్స్ హైనా? కోవిడ్ ప్రికాషన్ హై, डिस्टेंस मेंटेन है, मास्क भी कंटिन्यू है. और हम गुलबर्गा से कर्नाटका से आ रहे हैं वेंकुट एकादशी के लिए. आज श्रीनिवास मंगापुरम दर्शन ले रहा है और इसके बाद ऊपर जाएगा बालाजी गोविंदा, वेंकट रमना गोविंदा. భక్తులు వాళ్ళంతటి వాళ్ళే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యం సమయంలో చాలామంది మాస్కులు ధరించి రావడం జరిగింది. ఆలయ అధికారులు అయితే మాత్రం కనీసం మాట్లాడేదానికి కూడా వెనుకంజ వేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం అంటే ఏం లేదు సార్. ఇక్కడ మేము అడిగేది భక్తుల రద్దీ ఎలా ఉంది? నేను ఇస్తున్నాను, మీరేమంటారు? లోపల లైవ్ ప్లీజ్ బ్రదర్. అదే కొంచెం అధికారుల తీరు మాత్రం కొంత అసహనం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది। మొత్తం మీద భక్తులైతే పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి। భక్తులందరూ కూడా వాళ్ళంతట వాళ్ళే ఈ కోవిడ్ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారు। కానీ మొత్తం మీద అయితే ఒకవైపు కోవిడ్ భయం ఉన్నప్పటికీ కూడా ఆలయాల్లో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడ కోవిడ్ ప్రికాషన్స్ అయితే ఎక్కడ కనిపించడం లేదు। ఒకవైపు టీటీడీ చెప్తూనే ఉంది, కానీ ఆచరణలో మాత్రం కోవిడ్ నిబంధనలు మాత్రం గాలికి వదిలేశారు। మరోవైపు ఆలయాల్లో ఇక్కడ ప్రధానంగా చూస్తే తిరుమలలో చాలా రద్దీగా ఉన్న నేపథ్యంలో తిరుపతిలో శ్రీనివాస మంగాపురంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది। వేల మంది భక్తులు వస్తూ ఉన్నారు। వాళ్ళందరూ కూడా ఇక్కడ నిబంధనలు పాటించడంలో ఆలయ అధికారుల తీరు చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది। ఇదే పరిస్థితి వీడియో జర్నలిస్ట్ నాగేశ్వర్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుపతి।